వెల్కమ్ టు స్కాలర్స్ ఆన్లైన్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్. నేను మీ రాజు సార్ని, సీనియర్ ఫ్యాకల్టీని. ప్రతిరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి వార్తలను, వాటి విశేషాలను కాంపిటేటివ్ అభ్యర్థులకు మనం నిత్యం ఆన్లైన్ వీడియోలు అందిస్తూనే ఉన్నాం. ఈరోజు పేపర్లో వచ్చిన కొన్ని ముఖ్యమైనటువంటి వార్తలు, వాటి విశేషాలు ఈ విధంగా ఉన్నాయి. ఫస్ట్ స్లైడ్. ఇటీవల ఐసీసీ విడుదల చేసినటువంటి మహిళల వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో టాప్ 10లో నిలిచినటువంటి భారత బ్యాట్స్ ఉమెన్ ఎంతమంది అనేది ఫస్ట్. ఎంతమంది అంటే ఇక్కడ రైట్ ఆప్షన్ 3, అంటే ఇద్దరు. కాబట్టి బ్యాటింగ్ విభాగంలో మొదటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి లేదా మొదటి స్థానంలో ఉన్నటువంటి మహిళా క్రీడాకారిణి ఎవరు అన్నట్లయితే, లిజెల్లీ లీ, ఈమె సౌత్ ఆఫ్రికాకు సంబంధించినటువంటి ప్రముఖ క్రికెట్ క్రీడాకారిణిగా చెప్పుకుంటాం. అయితే ఇదే టాప్ 10 ప్లేస్లో మన భారతీయ ఉమెన్స్కు ఎంతమంది స్థానం లభించింది అంటే ఇద్దరు. థర్డ్ ప్లేస్లో మిథాలీ రాజ్, ఏది బ్యాటింగ్ విభాగానికి. అలానే సిక్స్త్ ప్లేస్లో స్మృతి మందానా ఆరో స్థానంలో ఉండటం జరిగింది. అలానే అడిషనల్ ఇన్ఫర్మేషన్, దీనికి సంబంధించినటువంటి మరికొంత అదనపు సమాచారం ఈ విధంగా ఉంది. అలానే బౌలింగ్ ర్యాంకింగ్స్లో, అంటే ఐసీసీ ఇటీవల విడుదల చేసినటువంటి బ్యాటింగ్ ర్యాంకింగ్స్ గురించి మనం చెప్పుకున్నాం. అలానే బౌలింగ్ ర్యాంకింగ్స్లో టాప్ 10లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, అయితే మన భారతీయ క్రీడాకారులు ఎంతమంది ఉన్నారు అనేది దీనికి సంబంధించినటువంటి సమాచారం. బౌలింగ్ విభాగానికి వచ్చేసి జస్ జాన్సన్ ఆస్ట్రేలియా దేశానికి సంబంధించినటువంటి ప్రముఖ మహిళా క్రీడాకారిణి. అయితే మన భారతీయుల్లో రెండో స్థానం ఎవరు, జులన్ గోస్వామి రెండో స్థానంలో ఉండటం జరిగింది. అలానే ఆల్రౌండర్ విభాగానికి సంబంధించి మెర్జేనే క్యాప్, ఈమె సౌత్ ఆఫ్రికాకు సంబంధించినటువంటి ప్రముఖ ఆల్రౌండర్ క్రీడాకారిణి. అయితే ఈ ఆల్రౌండర్ విభాగంలో మన భారతీయులు ఎన్నో స్థానంలో ఉండటం జరిగింది అంటే ఐదో స్థానంలో ఉండటం జరిగింది. ఐదో స్థానంలో ఉన్నటువంటి మన భారతదేశ మహిళా క్రికెట్ క్రీడాకారిణి ఎవరు, దీప్తి శర్మ. దీప్తి శర్మ. అలానే రెండోది, 2021 నవంబర్ స్వదేశంలో జరిగేటటువంటి పేటిఎం కప్లో న్యూజిలాండ్తో తలపడే భారత పురుషుల సీనియర్ క్రికెట్ జట్టుకు ఇటీవలే నూతన హెడ్ కోచ్గా నియమితులైనటువంటి వ్యక్తి ఎవరు అన్నట్లయితే, రాహుల్ ద్రావిడ్. నూతన హెడ్ కోచ్గా నియమితులైనటువంటి ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు, మాజీ సీనియర్ క్రికెట్ ఆటగాడు ఎవరు అన్నట్లయితే, రాహుల్ ద్రావిడ్. 2021-2020 ప్రపంచ కప్తో భారతీయ హెడ్ కోచ్గా రవిశాస్త్రి పదవీ కాలం ముగియడంతో నూతన హెడ్ కోచ్గా రాహుల్ ద్రావిడ్ను ఇటీవల ప్రత్యేకంగా నియమించడం జరిగింది బీసీసీఐ. వాస్తవంగా ఇలా నియమించబడినటువంటి రాహుల్ ద్రావిడ్ పదవీ కాలం, అంటే ఇతను నియమించినటువంటి రోజు నుండి రాబోయే 2 సంవత్సరాల కాలం వరకు భారతదేశానికి హెడ్ కోచ్గా పదవీ బాధ్యతలను చేపట్టడానికి అవకాశం ఉంది. అలానే ఈ హెడ్ కోచ్గా పట్టగా బౌలింగ్ కోచ్గా ఎవరు నియమితులయ్యారంటూ, ప్యారిస్ మ్యాంబ్రే. అలానే ఫీల్డింగ్ కోచ్గా దిలీప్ రాగా. అలానే బ్యాటింగ్ కోచ్గా విక్రమ్ రాథోడ్ నియమితులవ్వటం జరిగింది. హెడ్ కోచ్గా రాహుల్ ద్రావిడ్తో పాటుగా బౌలింగ్ కోచ్గా ప్యారిస్ మెంబ్రే, ఫీల్డింగ్ కోచ్గా దిలీప్ రాగా, బ్యాటింగ్ కోచ్గా విక్రమ్ రాథోడ్లను కూడా బీసీసీఐ ప్రత్యేకంగా నియమించడం జరిగింది. ఇంతకుముందు దీనికి హెడ్ కోచ్గా ఉన్నటువంటి రవిశాస్త్రి వేతనం ఎంత అన్నట్లయితే 5.5 కోట్లు. అలానే ప్రస్తుత భారత హెడ్ కోచ్గా నూతనంగా ఇటీవల కాలంలో నియమితులైనటువంటి ప్రముఖ సీనియర్ క్రికెట్ క్రీడాకారుడు అయినటువంటి రాహుల్ ద్రావిడ్ అందుకునేటటువంటి వేతనం 10 కోట్ల రూపాయల వేతనం. అలానే మా స్కాలర్స్ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ నిత్యం మీకు అందుబాటులో ఉండాలి అన్నట్లయితే, గూగుల్ ప్లేస్టోర్లో మా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అలానే యూట్యూబ్ ఛానల్లో స్కాలర్స్ ఇన్స్టిట్యూట్ను సబ్స్క్రైబ్ చేయండి. మీకు కావలసినటువంటి నిత్య నూతనమైనటువంటి కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ ఎప్పుడూ మీకు అందుబాటులోనే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.